హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తిరుమల కలెక్షన్స్ దిస్ ఇస్ సునీ మల్లిక ఈరోజు మేము ముందుకు అల్టిమేట్ వాస్సమ్ వావ్ కలెక్షన్తో వచ్చాను అండ్ మార్నింగ్ ఒక వీడియో చేశాను కదా ఆ వీడియోకి కంటిన్యూషన్ అనుకోవాలి యాక్చువల్లీ ఈ వీడియో ఎట్లా అనుకుంటానంటే నేను లైక్ ఒక ఒక ప్రోడక్ట్ అనేది ఉంటే ఆ ప్రోడక్ట్ని టూ హాఫ్స్ చేసుకొని దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు పెట్టేసేసి తర్వాత లైక్ సమ్ టాప్స్కి రిలేటెడ్ కానీ చిన్నపిల్లలకి రిలేటెడ్ కానీ చేసి ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చావు త్రీ డేస్ ఆర్ వన్ వీక్ ఆ తర్వాత మళ్ళీ ఇట్లా తీసుకుంటాను బట్ కానీ బాగా రష్ అనేది ఎక్కువగా ఉంది ప్రోడక్ట్ అంతా మార్నింగ్ది చాలా వరకు అయిపోయి కొన్ని కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి సో అందుకనేసి మళ్ళీ ప్రోడక్ట్ కంటిన్యూషన్గా అడుగుతున్నారు కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ బండిల్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ అనేది చూపిస్తున్నాను ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోయినట్లయితే ఏ హెవీ క్వాలిటీ విశాల్ బ్రాండెడ్ బ్రాసు శారీస్ అనమాట విత్ ఫాయిల్ ప్రింట్స్ చాలా అంటే చాలా సూపర్ క్వాలిటీ చెప్పాను కదా కట్ పీస్ శారీసు ఇవి ఈవెన్ మీరు లైక్ బయట తీసుకున్నట్లయితే మినిమం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ రైస్ అనేది ఉంటుంది ఒక చిన్న లేజ్ అనేది ఉంటుంది దీనికి ఇదే పీస్ అనేది మీకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి బయట అమ్ముతున్నారు సో మనకి కట్ పీస్ కాబట్టి ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో విశాల్ బ్రాండెడ్ హెవీ క్వాలిటీ బ్రాసో విత్ ఫాయిల్ ప్రింట్ శారీ అనేది మీకు అవైలబిలిటీలో ఉందన్నమాట అందులో ఉన్న కలర్స్ మనం చూసుకున్నట్లయితే సూపర్ సూపర్ కలర్స్ అనమాట ఇది మార్నింగ్ అసలు చూపించింది చూ మార్నింగ్ వాటిల్లో లేదు చాలా బాగుంది బాగా అంటే బాగా హెవీగా ఉందన్నమాట లైక్ కంప్లీట్లీ వర్క్ వర్క్ వేర్ అంటారు కదా అట్లా చాలా చాలా ఎక్కువ వర్క్ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది అసలు పీస్ అనేది లైక్ ఇవన్నీ కూడా చెమ్కీస్ అయితే కాదు డాట్స్ ఇవంత్ ఇదంతా బ్రాసో బ్రాసో మీద డాట్స్ అనమాట లైక్ మంచిగా ఇది మొత్తం కంప్లీట్లీ ఒక పెద్ద లైక్ లెహంగా కుట్టించేసేసి ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇది బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ మంచి బెనారస్ సంథింగ్ లైక్ ఒక మంచి పింక్ కలర్ సమ్ డార్క్ కలర్స్ అనమాట డార్క్ కలర్ బ్లౌజ్ వేసుకొని మంచిగా ఒక ఓనీ వేసుకుంటే ఎంతో హెవీ లుక్ అనేది వస్తుంది దీనికి అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఇందులో ఇది అగైన్ అన్ దిస్ వన్ ఈజ్ ద నావీ బ్లూ వన్ నావీ బ్లూ వన్ చాలా అంటే చాలా మంది అడుగుతున్నారు అందులోను నావీ బ్లూకి కూడాను మంచి కాపర్ బ్రాస్ వచ్చింది ఈ కాపర్ బ్రాసు మీద ఒక మంచి పెయింటింగ్ లుక్ ఇచ్చాడనమాట ఇక్కడ మీకు ఈ బ్రాస్ మీద ఫాయిల్ ప్రింట్ ఉంది కదా ఈ ఫాయిల్ ప్రింట్ని ఫినిషింగ్ అనేది పెయింటింగ్ లుక్ ఇచ్చాడు ఇందులో ఆల్మోస్ట్ టూ టూ త్రీ శారీస్ ఉన్నట్లు ఉన్నాయి బ్లౌజ్ పీస్ అనేది మార్నింగ్ చెప్పడం మర్చిపోయినట్లున్నాను బ్లౌజ్ పీస్ కానీ లేకపోతే దీనికి శారీకి కొంగు కానీ ఏమీ డిఫరెన్షియేట్ అవ్వ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ఈ ఈ బ్రాండ్ స్టైలే అంతా మనం ఇంతకుముందు లైక్ నార్మల్ శారీస్లో కూడా చూసాం కదా ఈ బ్రాండ్ స్టైలే అంత ఈ కొంగులు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే కంప్లీట్లీ నార్మల్ ఉంటాయి అదే ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ఒకటే ఉంటాయి బ్లౌజ్ కూడా సేమ్ ఇస్తాడు అర్థమవుతుందా బ్లౌజ్ కూడా సేమ్ ఇస్తాడు కానీ బట్ ద బ్రాండ్ ఈజ్ బ్రాండ్ అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇది మనకి మీకు గుర్తుందో లేదో లైక్ ఫస్ట్ ఫస్ట్లో నేను టాప్స్ పెట్టాను కదా ఆ టాప్స్ వన్స్లో ఇది వచ్చింది అప్పుడు చాలామంది అడిగారు నన్ను ఒక మంచి రత్నాలి కలర్ మీద ఒక కాపర్ లైన్స్ అనేవి వచ్చినాయి శారీ అంతా కూడాను ఈ కాపర్ లైన్స్ అనేవి కంటిన్యూ అయినాయి ఈ మధ్యలో ఒకలాంటి డిజైనర్ ఒక ప్యాటర్న్ అనేది ఇచ్చాడు లైక్ బాగా గజిబిజి గజిబిజిగా ఇచ్చేసేసి అంటే మొత్తం అల్లేసినట్లు దీంతో ఆ మధ్యలో ఏంటంటే ఒక మంచి డిజైనర్ లుక్ అనేది ఇచ్చాడు చాలా బాగుంది ఈ శారీ అనేది ఒక మంచి లుక్ వచ్చింది అంటే నిజానికి రియల్గా చూస్తే ఇంకా బాగుంది వన్ కంపేర్డ్ టు ద కెమెరా కాంటేబుల్ టు జస్టిఫై తీసు అనమాట సో కలర్ అనేది మంచి యాప్ట్ అవ్వట్లేదు నాకు ఈ కలర్ని ఎట్లా చెప్పాలి అంటే మంచి రత్నావళి కలర్ అట్లా మంచి కలర్ కలరు బట్ ద కెమెరా ఈజ్ నాట్ జస్టిఫై అండ్ మార్నింగ్ ఈ శారీస్ చాలా అంటే చాలా మంది అడిగారు లైక్ మార్నింగ్ బండిల్లో తక్కువే ఉన్నట్లున్నాయి నేను చాలా కొద్ది మందికి ప్రొవైడ్ చేశాను అండ్ నేను మళ్ళీ నాకు గుర్తు అయితే లేదు కానీ ఎవరైతే అడిగారు అనేది నాకు గుర్తు లేదు సో మీరు మళ్ళీ కాంటాక్ట్ చేయండి ఈ వీడియో అప్లోడ్ అయిన వెంటనే సో నేను మీకు ప్రొవైడ్ చేయగలుగుతాను అండ్ దిస్ వన్ ఈజ్ ద నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇది మార్నింగ్ వాటర్లో ఇది కూడా ఒకటి వచ్చింది అండ్ ఇది కూడా ఒకటి వచ్చింది కదా అండ్ దిస్ వన్ ఇది అయితే చాలా బాగుంది అంటే లైక్ ఎక్కువ హెవీగా ఉందనమాట మంచి అసలు సీరియస్లీ నాకు కెమెరా అనేది అస్సలు జస్టిఫై చేయట్లేదు నాకు ఈ కలర్ ఈ కలర్ రెండు సేమ్గా అనిపిస్తున్నాయి మా వారి చేత మంచి క్యా మంచి ఫోన్ కొనిపించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ ఇది సెకండ్ ఫోన్ ఐ సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కానీ నాకు ఎందుకో కెమెరా క్వాలిటీ అనేది మంచిగా నచ్చడం లేదు మేము డైరెక్ట్ ఫోన్ కాకుండా కెమెరా అనేది తీసుకోవాలేమో ఐ సో చాలా బాగుంది ఒకలాంటి ఏమంటారు చెప్పాను కదా నెమలిపించం కలర్కి నెక్స్ట్ ఏదో కలర్ అంటారు ఈ కలర్ని ఆ కలర్ అనేది ఇట్లా కూడా కనిపించట్లేదు ఇది ఆ కలర్స్కి దగ్గరగా ఉంది అంటే నా మాటల్లో మీరైతే అర్థం చేసుకోవాలనుకుంటున్నాను ఆన్ దిస్ వన్ ఒకలాంటి స్కై బ్లూ అండి ఇది ఒక్క నిమిషం ఒకలాంటి స్కై బ్లూ కలరు ఎస్ ఇది ఇది కనుక చూసినట్లయితే టోటల్ కూడాను మీకు ఇది ఈ బ్రాసు అనేది కంప్లీట్లీ మీకు ఈ మామిడి పిందెలు వీటితో కంప్లీట్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ వరకు క్రీపర్స్ ఉన్నాయి మధ్యలో చెక్స్ ఉన్నాయి అండ్ ఒక చెక్స్ వచ్చేసి మీకు నార్మల్ ఒకలాంటి బ్లూ కలర్ వివింగ్తో ఇచ్చాడు బ్రాసో అనేది ఇంకొక చెక్స్ అనేది ఫాయిల్ ప్రింట్ ఇచ్చాడు ఇది పెయింటింగ్ కాదు బ్రాసో ఇది అందుకే మీకు లైట్గా కనిపిస్తుంది కనిపించడం ఇంటర్నల్గా ఉందా అన్నట్లుంది బ్రాసో ఇట్లా టచ్ చేస్తుంటే ఫీల్ అనేది తెలుస్తుంది నాకు ఇది మార్నింగ్ చాలా అంటే చాలా బాగా వెళ్ళింది ఈ శారీలో ఒక శారీ అయితే నేను తీసుకుందాం అనుకుంటున్నాను లైక్ డ్రెస్కి కాదు శారీకే తీసుకుందాం అనుకుంటున్నాను నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ మార్నింగ్ మనకి బిస్కెట్ కలర్లో చాలా తక్కువ వచ్చినాయి కదా పీసెస్ సో ఇది చూడండి ఎంత బాగుందంటే లైక్ బిస్కెట్ కలర్లో అయిపోయినాయి లేవు లేవు అందులో ఇది చూడండి ఎంత బాగుందంటే ఒకసారి చూసినట్లయితే ఒక మంచి నాకు కళ్ళు లైక్ సిస్టర్స్ అండ్ మదర్ కలిసి నాకు శారీస్ అనేవి బుక్ చేసుకున్నారు మనకి ఎంతకు ముందు విషయాల్లో లైక్ మీరు చెప్తుంటే బాగుందండి చాలా బాగుంది నేను ఈగర్లీ వెయిటింగ్ శారీస్ గురించి అన్నారు నా శారీస్ వెళ్ళినాయి బట్ మళ్ళీ నాకు వాళ్ళు మేబీ మెసేజెస్ చేస్తున్నారేమో నేను రిప్లై చూసుకోవట్లేదేమో తెలియడం లేదు నాకు ఒకసారి కాల్ చేయండి లేకపోతే నార్మల్ మెసేజ్ చేయండి నేను ఒకసారి చూస్తాను మేబీ అంటే నన్ను కాంటాక్ట్ చేస్తుంటే నేను లిఫ్ట్ చేయట్లేదేమో నాకైతే తెలియడం లేదు కానీ మీరైతే నాకు బాగా గుర్తున్నారు అండ్ ద అదర్ వన్ ఈజ్ దెస్ ఇది చూడండి ఎంత బాగుందో ఒక మంచి గుడ్ ఫినిషింగ్ అంటారు కదా అట్లా చాలా బాగుంది టూ శారీస్ మాత్రమే ఉన్నాయి నేను మళ్ళీ మళ్ళీ మీరు రిపీటెడ్గా అడగకండి వెంటనే మ్యాక్సిమమ్ వీడియో అప్లోడ్ అయిన వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ దీనికి కింద చూడండి ఒక మంచి గ్రీన్ కలర్ బ్రాజ్ ఇది మొత్తం జరీ బోర్డర్ లాగా ఇచ్చారు అండ్ ఒకలాంటి పెయింటింగ్ అయితే ఉంటే ఎట్లా ఉంటుందో అంత మంచిగా ఉంది క్లాత్ అయితే చాలా బాగుందండి క్లాత్ బాగోకపోతే నేను నేనే పర్టికులర్గా చెప్తాను కదా యా ఇది ఇది మార్నింగ్ కూడా ఇదొకటి వచ్చింది కదా మన వాటిల్లో సో ఇందాక మార్నింగ్ సమ్ ఏదో పెట్టల్లాగా వచ్చినట్లుంది ఇదేమో ఇట్లా వచ్చింది డై ఒకలాంటి డైమండ్స్ షేపు అట్లా అండ్ అదర్ వన్ ఈస్ దిస్ ఈరోజు ఇది చూడండి ఒకలాంటి ఆ నెమల్పించెం కలర్కి బ్లూకి ఒక డిఫరెంట్ బ్లూలోనే ఒక మంచి షేడెడ్ వన్ విత్ ఫ్లోరల్ ఈ ఫ్లోరల్ మీద ఫాయిల్ ప్రింట్స్ చెప్తున్నానుగా ఒకలాంటి క్లాత్ ఏమో బాగా లైట్ వెయిటెడ్గాను ఒకలాంటి షిఫాన్ ఇదిగోండి క్లాత్ అది అంత లైట్ వెయిటెడ్గా ఉంది ఈ బాల్స్ వన్ ఎవరో తీసుకున్నట్లున్నారు ఐ సో అంటే నాకు అందులో షార్టేజ్ వచ్చింది వాళ్ళు నన్ను మనీ పే చేసేసారు అది షార్టేజ్ వచ్చింది ఒకసారి చెక్ చేస్తాను నేను ఆన్ వన్ ఇట్స్ సెన్ అల్టిమేట్ కాంబినేషన్ మార్నింగ్ ఇది కూడాను అయిపోయిన తర్వాత చాలా మంది అడిగారు ఈ మాత్రం ఎవరైతే అడిగారో సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇవి చాలా ఒక మంచి చెప్పాను కదా ఒక లాంటి యాష్ కలర్ శారీ అంతా సూపర్బ్గా వచ్చింది ఎదుగుండి ఒక మంచి లుక్ అనేది ఉంది సారీలో శారీ అంటే ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది శారీ అనేది నాకు ఎందుకంటే చెప్పాను కదా కొన్ని కొన్ని నాకు బాగా నచ్చిన శారీస్ అట్లా ఓపెన్ చేసి చూపించేసేయాలనిపించింది సూపర్ప్గా ఉంది శారీ అండ్ దిస్ వన్ ఈజ్ ద గ్రీన్ వన్ టెన్ మినిట్స్ దాటిపోయిందో అండ్ దిస్ వన్ ఇది చూడండి పొద్దున సపోటా కలర్ అడిగారు కదా చీకు కలర్ ఆ చీకు కలర్లో ఇదొకటి ఇప్పటికి టూ అయిపోయినాయి కదా అవి సో దిస్ వన్ ఈజ్ ద అదర్ వన్ అన్నమాట ఓకేనా సో అండ్ వన్ మోర్ థింగ్ కలంకారీ ఫ్రాక్స్ ఎవరైతే కావాలి అనుకుంటున్నారో ఆర్డర్స్ అనేవి ఓపెన్లో ఉన్నాయి ప్లీజ్ బుక్ యూ వన్స్ నేను ఐ మీన్ మీరు ఏజ్ అనేది చెప్పినట్లయితే ఆ ఏజ్ ప్రకారం స్టిచ్చింగ్ చేసి ఇస్తాను సో ఎన్నెన్ని ఫ్రాక్స్ మినిమమ్ కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంచుకోండి లైక్ ఎట్లా తీసుకుంటారు అంటే కలంకారీ ఇవి ఫ్రాక్స్ నైటీసు నెక్స్ట్ టావెల్సు లుంగీలు బెడ్షీట్సు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మాస్కులు మాస్కులు కూడా మాక్సిమం తీసుకోండి చాలా బాగుంటాయి మాస్కులు మెయిన్లీ స్కిన్ ఫ్రెండ్లీ కాబట్టి అండ్ బయట ఆల్మోస్ట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ వరకు కూడా అమ్ముతున్నారు ట్వంటీ రూపీస్కి కలంకారీ టూ సైడెడ్ రెండు రెండు సైడ్స్ కూడా ఉంటుంది టూ సైడెడ్ మాస్క్లు అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి మీరు అలంకరి ఫ్రాక్స్ నైటీస్తో పాటు మాస్క్లు కూడా తెప్పించుకోండి ట్వంటీ రూపీస్ అంటే మీరు ఈవెన్ టెన్ బుక్ చేసుకున్నా కూడా టెన్ ట్వంటీస్ టూ హండ్రెడ్ అవుతుంది సో ఆ కలంకారి మాస్క్ వేసేసుకొని నీట్గా పైన ఇంకొక మాస్క్ అనేది వేసుకున్నట్లయితే డబల్ లేయర్డ్ మాస్క్ అవుతుంది నెక్స్ట్ మనకి మొహానికి టచ్ అయ్యేది ఏంటంటే లైక్ ఒక మంచి న్యాచురల్ క్లాత్ అనేది టచ్ అవుతూ ఉంటుంది అండ్ పైన ఇంకొక మాస్క్ అనేది వేసుకున్నట్లయితే ఫుల్లీ ప్రొటెక్టెడ్ అవుతాం మనం మాక్సిమం మాక్స్ అవాయిడ్ టు గో అవుట్ సైడ్ అండ్ వెళ్ళినట్లయితే కొంచెం కేరింగ్గా వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ ఈరోజు నాకు బయటకు వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళినా నేను టూ మాస్క్లు అనేవి వేసుకున్నాను ఇట్స్ మన గురించి మనం మాత్రమే కేరింగ్ తీసుకోవాలి ఎవరు బయట వాళ్ళు వచ్చి తీసుకోరు వాళ్ళు చేయడం లేదు వీళ్ళు హెల్ప్ చేయడం లేదు అనేది మనం ఇంకొకరిని ఎందుకు చెప్పాలి అంటే లైక్ డాక్టర్స్ నిర్లక్ష్యంగా ఉన్నారు పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారు అసలు మనం నిర్లక్ష్యంగా ఉంటే కదా పోలీసులు డాక్టర్లు నిర్లక్ష్యంగా ఉండేది అవన్నీ మనం ఇంకొకరిని అనడం పక్కన పెట్టేసేయాలి మనకి మనం చాలా కేరింగ్గా ఉండాలి ఓకేనా సో ఆల్ దీస్ ఆర్ ద సారీస్ దట్ ఐ హ్యావ్ రైట్ నో టుడే హూ వాంట్ టు బుక్ దీస్ సారీస్ ప్లీజ్ ప్లీజ్ మెసేజ్ మీ ఆన్ ఎయిట్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ జీరో సారీ ఎయిట్ జీరో నేను మెసేజ్ చే ఫోన్ నెంబర్ మెసేజ్లో పెడతాను మర్చిపోయినట్లున్నాను అండ్ ద అదర్ అదర్ థింగ్ ఈజ్ ఇప్పుడు ఒక వన్ అవర్లో గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తాను మౌనిక ఈజ్ నాట్ కాంటాక్టెడ్ మీ రేపు వరకు చూస్తాను ఇఫ్ ఇన్ కేస్ తను కనుక కాంటాక్ట్ చేయనట్లయితే సో నిన్న గిఫ్ట్ అనేది మళ్ళీ ఇంకొకసారి తీస్తాను అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ఈరోజు నైట్కి మాక్సిమం వీలైనంత వరకు నైట్కి గివ్ అవే అనేది చెప్తాను సో ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఎయిట్ ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఇది అప్లోడ్ చేస్తే ఎప్పటికీ అప్లోడ్ అవుతుందో తెలీదు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ గివ్ అవే రన్ అవుతూ ఉంది సో ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ అవే రూల్స్ వచ్చేప్పటికీ కంపల్సరీ నా సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి ఆల్మోస్ట్ నేను టూ డేస్లో ఒక సిక్స్ సెవెన్ వీడియోస్ కనుక అంటే అప్ టు ఫైవ్ వీడియోస్కి ఫోర్ వీడియోస్ అట్లీస్ట్ లైక్ చేసి ఉండాలి టెన్ వీడియోస్ అప్రాక్స్ కనుక చేస్తే అంటే లైక్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వీడియోస్ని లైక్ చేసి ఉండాలి లైక్ చేసిన నెంబర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఉండాలి సో దోస్ ఆర్ ద గివ్ అవే రూల్స్ అనమాట అండ్ గివ్ అవే అనౌన్స్ చేసిన తర్వాత నేను ఎవరి పేరు అయితే అనౌన్స్ చేశానో వాళ్ళు మీరు ఈ ఫోరో సిక్స్ సెవెన్ ఆ లైక్ నంబర్ లైక్స్ చేసి కామెంట్ చేసి ఉంటారు కదా ఆ కామెంట్ చేసిన స్క్రీన్షాట్తో నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే మీ మీ గిఫ్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి బాబాయ్